వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పేదలైన విద్యార్థిని విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారని వైసీపీ మహిళా నేత కావేటి నిర్మల అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక 17వ వార్డులో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పలువురు వైసీపీ మహిళా నేతలు, వాలంటీర్లు పాలాభిషేకం నిర్వహించారు. పేద కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ పిల్లలను చదువుకునేందుకు పంపించడం లేదని గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకంగా అమ్మఒడి పథకాన్ని ప్రారంభించి అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయల నగదు జమ చేసినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సుబాని, కోలావాసు, అన్నం యేసుబాబు, కామెటి ఈశ్వరరావు, కె నాగేశ్వరరావు, జె శ్రీనివాసరావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి పథకం 2 రోజుల కిందట అందరికీ నిన్న ఫోన్లో మెసేజ్లు వచ్చినాయి. నిన్న వెళ్ళి బ్యాంకీలో మహిళలందరూ మనీ డ్రా చేసుకున్నారు. ఈరోజు 17వ వార్డులో అమ్మఒడి వచ్చిన సందర్భంగా 17వ వార్డులో మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంక్రాంతి పండుగ మాకు 4 రోజులు ముందే వచ్చిందని మహిళలందరూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. జగనన్న గారు అమ్మఒడి డబ్బులు వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జగనన్న మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి మా అందరికి ఇలాగే సమకూర్చాలని మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. వైసీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు, వేమూరు ఎమ్మెల్యే మేరు నాగార్జునపై ఫేక్ న్యూస్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటూరు కృష్ణ పేర్కొన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఆ పార్టీ లీగల్ సెల్ నేతలు మట్ల మాణిక్యాలరావు, యు సురేష్, నక్కా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున గారు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారని చెప్పేసి ఒక అసత్యపు వార్త ఒకటి ఫేస్బుక్లో వైరల్ అవుతుంది. దాన్ని మేము ఖండిస్తున్నాం. విషయం ఏంటంటే ఆ రోజు విజయ్ కుమార్ గారి సీనియర్ ఐఏఎస్ అధికారిని వాడు వీడు అని మరి మాజీ ముఖ్యమంత్రి గారు సంబోధిస్తే దానికి నిరసనగా తిరుపతిలో కొంతమంది కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి విగ్రహం దగ్గర నిరసన తెలియజేశారు. శ్రద్ధ, ఏకాగ్రతలే విద్యార్థి విజయానికి సోపానాలని వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక నాజరుపేటలోని వివేక పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రంగవల్లులు, భోగిమంటలు, గొబ్బిళ్ళు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, మానస ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మనిషి ఆనందంగా సుఖ సంతోషాలు ఉండాలంటే ఏమేం చేయాలి అనేటువంటి విషయాన్ని అందరికీ చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. కేవలం భారతదేశానికి పరిమితం కాకుండా మరి అమెరికా లాంటి ఇతర దేశాల్లో కూడా పర్యటించి అక్కడ కూడా అనేక సభల్లో పాల్గొని మంచి మంచి విషయాలని ప్రబోధం చేసి మన భారత గొప్పతనాన్ని పెంచినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అందరికీ కూడా రకరకాల డిగ్రీలతో పిలుస్తుంటాం, డాక్టర్, ఇంజనీర్. మండలంలోని మల్లెపాడు గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఒలివేటి యాకూబు కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నేత రేపల్లె సుభాని వెల్లడించారు. శనివారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి తన వంతుగా నిత్యావసరాలు అందజేశారు. ఎమ్మెల్యే శివకుమార్ నేతృత్వంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు కల్లం సుబ్బారెడ్డి, పోతర్లంక చైతన్య, పసుపులేటి శ్రీనివాస్, నవీన్, టి శరత్, విజయ్, నాగూర్, కరీముల్లా, సాయిరామ్ ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మల్లెపాడు గ్రామంలో ఒలివేటి యాకబ్ గారు, నిరుపేదలైన వాళ్ళు ఇల్లు అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఆ సమయంలో వాళ్ళు కట్టుబాట్లతో అసలు మొత్తం ఏమీ లేవు, అన్నీ కాలిపోయినాయి. మొత్తం 3 లక్షల దాకా నష్టం జరిగింది. వారికి
మనం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వాళ్ళకి మన ఎమ్మెల్యే గారు అన్నపత్రుని శివకుమార్ గారి వారి ఆదేశాల మేరకు వారికి ఏదో చిరు సహాయం చేయడానికి వచ్చాం. అలాగే వారికి మా పార్టీ పూర్తిగా అండదండలుగా ఉంటుందని మన ప్రభుత్వంతో మాట్లాడి మన ఎమ్మెల్యే గారు వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పని, అలాగే మేమందరం కలిసి వారికి పూర్తి ఆర్థిక సహాయం చేస్తాం. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ కె రవిబాబు కుటుంబ సభ్యులు పాల్గొని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా రెవెన్యూ శాఖ సేవలు అందిస్తుందని, పాడి పంటలతో ధాన్య రాసులతో రైతు లోగిళ్లు కళకళలాడుతూ జరుపుకునే పండుగ సంక్రాంతిగా అభిప్రాయపడ్డారు. సిబ్బంది ఏర్పాటు చేసిన రంగవల్లులు, హరిదాసు వేషధారణ, పిండి వంటలు, సాంప్రదాయ దుస్తులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో ఆర్ఐలు కరిముల్లా, రమేష్ మోహన్, విఆర్ఓ శ్రావణ్ కుమార్, సర్వేయర్ గోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు. మనకు రైతులకి అంటే ఇది ఒక రైతుకు సంబంధించినటువంటి పండుగకు మనం చెప్పుకోవచ్చు. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రైతులు ప్రజాశ్రేయస్సు కొరకు, రైతుల యొక్క సంక్షేమం కొరకు, రైతుల జీవితాలలో ఒక వెలుగుని ఏ విధంగా అయితే పాడి పంటలతో వాళ్ళకి వెలుగు నింపుతారో, అలానే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి అనేక సర్వీసులు అంటే వాళ్ళకి అందించి మేము వాళ్ళలో కూడా ఆనందం చూడాలనేది మా యొక్క ఉద్దేశము. అందువల్ల ఈరోజు ఒక రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు వాళ్ళ యొక్క మనం ఏదైతే పండుగ మేము చేస్తున్నామో రైతులందరూ కలిసి ప్లస్ మా సిబ్బంది అందరం కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు చిన్నగా మనము చేసుకోవాలనే యొక్క ఇది తెలియజేయడం రావడం జరిగింది. దీంట్లో మన అందరూ కూడా సిబ్బంది కానీ విఆర్ఏ కానీ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹15 కోట్ల నిధులతో మండలంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అన్నాభతిని శివకుమార్ శంకుస్థాపన. సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాలతో రాష్ట్రం అగ్నిగుండమవుతోంది, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపణ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం చైర్మన్గా ఉప్పల వరదరాజులు నియామకం, శాసనసభ్యులు అన్నపత్ని శివకుమార్ వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు, పట్టణ మండల ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తహసీల్దార్ కె రవిబాబు. అగ్ని బాధిత కుటుంబానికి వైసీపీ నేత రేపల్లె సుభాని ఆర్థిక సాయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.